हाय हेलो अंडी, वेलकम टू माय चैनल। दिस इज लक्ष्मी बल्ले पल्ली। ई रोज नेनु मीकु ओक मंचि स्वीट रेसिपी चेसि चूपिद्दाम अनुकुंटुन्नानु। सो फस्ट टाइम काबट्टि ओक स्वीट तो स्टार्ट चेद्दाम अनिपिंचि नेनैते स्वीट रेसिपी चेद्दाम अनुकुंटुन्नानु। अयिते दीनि कोसम नाकैते गनुक पालु रेडीगा उन्नायि। एंदुकु अंटे नेनु आल्रेडी 2 डेस् नुंचि मा इंट्लो पालु एवरू तागकपोवडं वल्ल 1.5 लीटर पालु अयिते मिगिलिपोयि उन्नायि। सो इप्पुडु ई 1.5 लीटर की इंका मन की एमेम इंग्रेडिएंट्स कावाली अनेदी ओकसारी चूसेद्दामु। इवैते 1.5 लीटर पालु। नेक्स्ट शुगर कावाली। ई शुगर अनेदी मस्ट अन्नमाट। सो नेनैते ओक 1/2 केजी तीसुकुन्नानु। आ तर्वात इलाची इदि कूडा कंपल्सरी कावालंडी। ओक 7-8 तीसुकुंटे सरिपोतुंदी 1.5 लीटर की। नेक्स्ट ई बादाम जीडिपप्पु अनेवी ऑप्शनल। मन इष्टं कावालंटे वेसुकोवच्चु लेदंटे लेदु। काकपोते कोंचेम टेस्ट इंका बेटर गा उंडालंटे मात्रं मनं ई रेंडु याड चेस्ते इंका बागुंटुंदी। टेस्ट अनेदी चाला चाला पिल्ललैते इष्टंगा तिंटारु काबट्टी मनमु నేనైతే ఈ రెండు కూడా యాడ్ చేసేస్తున్నాను। ఓకే, అయితే ముందుగా దీని ఏం చేయాలంటే ఫస్ట్ వీటిని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మనము। ఇలా అంటే మన ఇష్టము, కట్ చేసుకోకుండా ఇలా కూడా ఉంచేయొచ్చు, కానీ నేనైతే ఏంటంటే కట్ చేస్తాను। కట్ చేసి పెట్టాలి అన్నిటిని, ఇలానే కట్ చేసుకోవాలి మనం ఎన్ని తీసుకోదాల్చుకుంటే అవన్నీ। నెక్స్ట్ వచ్చేసి బాదంని కూడా అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా। ఆ తర్వాత ఇలా ఈ ఇలాచి ఉంది కదా, దీన్ని కూడా మనము దీన్ని తీసేసి ఓపెన్ చేసి ఈ సీడ్స్ ని బయటికి ఇట్లా పెట్టేయొచ్చు। మనకు కావాలంటే దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, లేదు మనకి టైం లేదు అంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు। జనరల్ గా నేను కొంచెం టైం తక్కువ తీసుకునే ప్రాసెస్ ఏ ఫాలో అయిపోతూ ఉంటా కాబట్టి నేను ఇట్లానే వేసేస్తా, డైరెక్ట్ గా వేసేస్తాను। సో ఇలా ఒక 4 తీసుకున్నా నేనైతే। మనం కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి అంటే కొద్ది ఎక్కువగా కూడా తీసేసుకోవచ్చు అన్నమాట। ఓకే, ఆ తర్వాత మనము తీసి పెట్టుకున్న ఈ పాలు ఏవైతే ఉందో ఈ పాల్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద హైలోనే పెట్టేసుకోవచ్చండి। ఆ తర్వాత దీంతో ఈ పాలు ఇరిగిపోవు కాబట్టి మనము కొంచెం లెమన్ అనేది యాడ్ చేస్తే వెంటనే ఇరిగిపోతుంది। सो నేను కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను। దీనికి బదులుగా మీ దగ్గర లెమన్ లేకపోతే గనుక గింజలు పడకుండా చూసుకోండి। ఇప్పుడు ఒక గింజ పడిపోయినట్టు ఉంది నాకైతే, నేను తర్వాత తీసేస్తాను। ముందుగానే గింజలన్నీ సెపరేట్ చేసుకొని ఇలా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని పిండేసిస్తే అది ఈజీగా ఇరిగిపోతుంది। ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే గనుక మీరు ఏం చేయొచ్చు అంటే salt ఉంటుంది కదండి మన ఇంట్లో, salt కూడా మీరు కొంచెం యాడ్ చేశారంటే అది వెంటనే ఇరిగిపోతుంది। सो చూద్దాము ఇదొక 5-10 మినిట్స్ తర్వాత మనం ఇరిగిపోయాక దాన్ని ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూసారు కదండి। ఒక 5 మినిట్స్ లోనే పాలన్నీ ఇలా ఇరిగిపోయాయి, ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది కదా ఇలా। దీన్ని ఇప్పుడు మనము ఒక స్ట్రైనర్ తీసుకొని దాంతో వడపోసేద్దాము। సో చూసారు కదండి, నేను మొత్తాన్ని దీనిలో వేసేసి దీన్ని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి। ఎందుకంటే ఇందులో లెమన్ పిండాం కాబట్టి మళ్ళీ ఆ స్వీట్ అనేది పుల్లగా అనిపించకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి అంటే దీని మీద నేను ఒక 2-3 చెంబులు నీళ్లు పోసేసి కడిగేసాను మొత్తం కూడా 2-3 టైమ్స్, అప్పుడు మనకి ఇలా మిగులుతుంది। సో ఇప్పుడు ఇలా స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి। పాన్ పెట్టాను నేనైతే, చిన్న పాన్ పెట్టేశానండి। ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఈ స్ట్రైనర్ లోకి తీసుకున్నామో దీనిని దీంట్లో వేసేయాలి। హైలో పెట్టుకొని దీన్ని కుక్ చేసేయచ్చు, అంటే ఫ్రై చేయాలి దీన్ని। ఇందాక ఆల్రెడీ ఇలాచి ఏదైతే మనం పెట్టుకున్నామో ఒలిచి అవి ఇప్పుడే యాడ్ చేసేయాలి। అప్పుడు మనం షుగర్ యాడ్ చేద్దాం। ఇది ఫ్రై అయ్యేలోగా మనము ఈ జీడిపప్పు బాదంని కొంచెం నెయ్యేసి ఫ్రై చేసేద్దాం। దీని కోసం మనకి ఒక స్పూన్ నెయ్యి సరిపోతుందండి, ఒక స్పూన్ వేస్తున్నాం అంతే। ఒక స్పూన్ నెయ్యి వేసేసి జస్ట్ అవి ఫ్రై అవ్వడం కోసమే
అలా కూడా చేయొచ్చు గానీ కొంచెం ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనేసి నేను ట్రై చేస్తున్నాను నెయ్యి మరి హీట్ ఎక్కకర్లేదు మనం ఇట్లా వేసేయొచ్చు అన్నమాట జీడిపప్పు నెక్స్ట్ బాగా కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకుందాము మాడిపోతాయి లేదంటే ఆల్రెడీ నేను చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టాను ఒకసారి ఇదేమైందో చూద్దాం ఇదిగో దీన్ని కూడా మధ్యలో కలుపుతూ ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో ఉండే ఈ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో ఎంత డ్రైన్ చేసినా కొంచెం ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా పోయే వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత దీనికి షుగర్ యాడ్ చేయాలి యాక్చువల్గా కొంచెమే షుగర్ యాడ్ చేస్తాం సో ఇప్పుడు ఈ జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి ఆల్రెడీ ఇంకా దీని తర్వాత ఏంటో చూద్దాము ఇది ఇది కూడా షుగర్ యాడ్ చేశాను సో ఇది కూడా ఇక్కడ దగ్గరకు వచ్చేస్తూ ఉంది ఇది మన స్వీట్ షాప్ లో దొరికే కలకండ్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మన ఇంట్లో చేసుకుని చాలా ఫ్రెష్ గా అందులో ప్యూర్ మిల్క్ తో చేస్తాం కాబట్టి మనం ఇంకే పిండి దీనికి వాడలేదు డైరెక్ట్ గా పాల నీరగొట్టేసి అందులో ఇంకా ఫ్రై అయిపోయిందండి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు దీనిలోకి మనము ఈ ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నాము ఈ జీడిపప్పు బాదం కూడా యాడ్ చేసేస్తాము చూడండి చూస్తేనే ఎంతో టేస్టీగా ఉందని అర్థమైపోతుంది కదండి నేనైతే చాలా తక్కువ షుగర్ యాడ్ చేశానండి ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదండి ఎంత బాగుంది ఇది ఒక మంచి స్వీట్ లాగా మీకు చూడగానే అర్థమైపోతుంది కదా చాలా టేస్టీగా పిల్లలకి అయితే చాలా ఇష్టం మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తింటుంటాడు అప్పుడప్పుడు పాలు మిగిలిపోతే నేను ఇలానే చేస్తూ ఉంటాను వాడి కోసం అని చెప్పేసి అండి మన టేస్టీ టేస్టీ ఈరోజు రెసిపీ చూడటానికి అయితే చాలా బాగుంది స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది నెయ్యి చేశారు కదా యాక్చువల్లీ నేను స్వీట్ లాగా అది కాదు చాలా బాగుంటే కానీ తినలేను ఇది చూద్దాం ఎలా ఉందో నేను ఏమనుకున్నా అంటే బాలకి పెరుగుడు బాగుందని చెప్తాం అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగుంది షుగర్ కూడా ఎక్కువ లేదు చాలా సెటిల్డ్గా ఉంది స్వీట్ కూడా చాలా బాగుంది నిజంగా ట్రై చేయండి ఒకసారి